అలా విక్రమార్కుని కథ చెప్పుకుందాం. విక్రమాదిత్య మహారాజు ఒక రాత్రి తన జాతకం రాయబడిన కాగితాన్ని చదువుతుంటే ఆయనకి ఒక అన్నాలు వచ్చింది. నేను పుట్టినరోజే ప్రపంచంలో అనేక మంది పుట్టుంటారు, కానీ వాళ్ళంతా రాజులు కాలేదు. నేను ఎందుకయ్యాను? గొప్ప స్థానం నాకెందుకు దక్కింది? మరుసటి రోజు సభలో పండితుల ముందు ఇదే ప్రశ్న పెడితే వాళ్ళు చెప్పిన జవాబు రాజుకి తృప్తి ఇవ్వలేదు. అప్పుడు ఒక వృద్ధ పండితుడు, రాజా, ఈ నగరానికి తూర్పున బయట ఉన్న అడవిలో ఒక సన్యాసి ఉన్నాడు, ఆయన కలవండి, జవాబు దొరుకుతుంది అన్నాడు. రాజు వెళ్ళాడు. అప్పుడు ఆ సన్యాసి బొగ్గు తింటున్నాడు. అది చూసి రాజు ఆశ్చర్యపోయి తన ప్రశ్న ఆయన ముందు పెడితే ఆయన, ఇక్కడికి 4 మైళ్ళ దూరంలో ఇలాంటిదే మరో గుడిసి ఉంది, అందులో ఒక సన్యాసి ఉన్నాడు, ఆయన కలవండి అని చెప్పారు. నిరాశపడిన రాజు రెండో సన్యాసి కోసం వెళ్ళాడు. రాజు ఆయన చూసినప్పుడు ఆ సన్యాసి మట్టి తింటున్నాడు. రాజు కాస్త ఇబ్బంది పడ్డాడు, కానీ తన ప్రశ్న అయితే అడిగాడు. కానీ ఆ సన్యాసి రాజు మీద కోపంతో గట్టిగా అరిచి అక్కడి నుండి వెళ్ళిపో అని కసుకున్నాడు. రాజుకు కోపం వచ్చినా సన్యాసి కాబట్టి ఆయన ఏమీ అనలేదు. తిరిగి వెళ్ళిపోతుంటే సన్యాసి రాజుతో, ఇదే దారిలో వెళ్తే ఒక గ్రామం వస్తుంది, అక్కడ ఒక బాలుడు చనిపోవడానికి సిద్ధంగా ఉంటాడు, వెంటనే అతన్ని కలవండి అంటాడు. రాజుకు అంత గందరగోళంగా ఉంది, అయినా అక్కడికి వెళ్తాడు. చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ అబ్బాయిని కలిసి తన ప్రశ్నని అడిగాడు. అప్పుడు ఆ అబ్బాయి ఏమన్నాడంటే, గత జన్మలో 4 వ్యక్తులు ఒక రాత్రి అడవిలో దారి తప్పి ఉంటారు. ఆకలిస్తే వాళ్ళ దగ్గరున్న రొట్టెలు తిందామని చెట్టు కింద ఆగి ఉంటారు. తినబోతుంటే అక్కడికి బాగా ఆకలేసి నీరసంగా ఉన్న ఒక ముసలి వ్యక్తి వచ్చి తనకి కొంచెం ఆహారం ఇవ్వమని అడిగితే ఆ 4 మొదటివాడు కోపంతో, నీకు ఇస్తే నేను బొగ్గు తినాలా అని కసురుకుంటాడు. 2వ వ్యక్తిని అడిగితే, నీకు ఈ రొట్టె ఇస్తే నేను వట్టి తినాల్సిందే అని వెటకారంగా అంటాడు. 3వవాడు, రొట్టె తినకపోతే ఈ రాత్రికి చేస్తావా అని నీచంగా మాట్లాడాడు. కానీ 4వ వ్యక్తి మాత్రం, తాత నువ్వు చాలా నీరసంగా ఉన్నావు, ఈ రొట్టె తిను అని తను తినబోతున్న రొట్టెను ఇచ్చేశాడు. ఆ 4వ వ్యక్తి, నువ్వే రాజా అన్నాడు. రాజు దిగ్భ్రాంతికి లోనయ్యాడు. రాజా, నీ పుణ్యం వల్ల రాజుగా జన్మించావు. అనవసరమైన మీమాంసలతో కాలం వృధా చేయక ప్రజలు కన్న తండ్రిలా పాలించు అని చెప్పి కళ్ళు మూశాడు. దానం సంపద వంటిది, మనకున్న దానిలో కొంత అందరికీ పంచాలి, ప్రతిఫలంగా అది పుణ్యాన్ని అందిస్తుంది. ఓ చెడ్డ పని అప్పులాంటిది, ప్రతిగా వడ్డీ కలిపి చెల్లించాల్సి వస్తుంది.